సార్, నిన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆంధ్రాలో ముఖ్యమంత్రి గారి బాబాయ్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని తెలంగాణకి బదిలీ చేసింది. ఇది నిజంగా రాష్ట్రానికి మంచిదంటారా? ఎందుకంటే సొంత బాబాయ్ కేసుని పక్క రాష్ట్రానికి బదిలీ చేయిందంటే అది నిజంగా ఒక రాష్ట్రానికి చెడపేరు అనుకోవాలా? అదే ఇప్పుడు పత్రికల్లో వస్తుండే సంఘటనలే. వారి ఇంట్లో ఏం జరుగుతున్నదో నాకు అనవసరమైన సబ్జెక్టు. మొదటి నుంచి అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ కేసుని సిబిఐ విచారణ కావాలని హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసినారు. ఏది వివేకానంద రెడ్డి కూతురైతేనేమి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేసినారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. ముఖ్యమంత్రి పిటిషన్ వేయటం ఏంటి లేదు, అనవసరమైన సబ్జెక్టు కాబట్టి విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకున్న తర్వాత సిబిఐ మొన్న ఎంక్వైరీ చేస్తున్నారు. చేసేటప్పుడు వాళ్ళకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం నుంచి సహకారం ఉండాలి. కాస్త కూస్త ఏదో ఒకటి కొంత సహకారం ఎక్కడ పోయినా కానీ సిబిఐకి కొంచెం సహకారం అవసరం ఉంటుంది. అక్కడ వారి ఆరోపణ ఏమిటంటే ఒక సిబిఐ అధికారి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అది రిజిస్టర్ చేసినారు పోలీసులు. తర్వాత సరైన సహకారం అందించడం లేదని సిబిఐ ఆల్మోస్ట్ విచారణ చేయకుండా నిలుపుదల చేసుకొని కూర్చున్నారు. ఛార్జ్షీట్ వేయలేదు, తర్వాత విచారణ చేయటం లేదు. ఈ దశలో వివేకానంద రెడ్డి గారి కూతురు అక్కడ పిటిషన్ వేసుకున్నారు. అక్కడ అంటే మాకు న్యాయం జరగదు, ఆ రాష్ట్రం నుంచి వెలుపలికి పోవాలని. అది ఢిల్లీలో జరిగితే కనుక సాక్షులకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి పక్కన తెలంగాణ రాష్ట్రం అయితే వాళ్ళకు రావడానికి పోవడానికి ఇబ్బంది ఉండదు కాబట్టి తెలంగాణ సిబిఐ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేసినాను. అక్కడ పోలీసులు సరిగా సహకరించడం లేదని కదా దాంట్లో ఉండేది. జడ్జి తీర్పిచ్చిన దాంట్లోనూ ఉంది, ఈ వీరు వాదించిన దాంట్లోనూ అదే ఉంది, అడ్వకేట్లు చెప్పిన దాంట్లోనూ ఉంది. మాకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సహకరించడంలో మా మీదే కేసులు పెడతాన్నారని, సాక్షులను బెదిరిస్తాన్నారని రకరకాలు ఉన్నాయి కదా. దాని మీద కేసు హైదరాబాద్కు నిష్పక్షపాతంగా జరగడానికి విచారణ జరగడానికి పక్కకు పక్క రాష్ట్రానికి బదిలీ చేసినారు. ఇప్పుడు వైఎస్ వివేక గారి కూతురు సునీత ప్రధాన ఆరోపణ తన అన్న ప్రభావితం చేస్తున్నాడు పోలీస్ అధికారులు కానీ ఎవరైనా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి వ్యక్తి తెలంగాణలో చేయలేనంటారా? ఎందుకంటే కేసీఆర్తో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఉండొచ్చు, అవి వేరు ఇవి వేరు అండి. ఈ కేసు సమస్య పక్క రాష్ట్రానికి మార్చాలని అన్నారు. మామూలుగా అయితే ఢిల్లీకి మార్చాలా? ఢిల్లీకి మార్చాలంటే దూరం అవుతుంది కాబట్టి సాక్షులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి హైదరాబాద్కు మార్చినామని చెప్పినారు హైదరాబాద్ సిబిఐ కోర్టు. ఇంకా ఎన్ని ఇన్ఫ్లుయెన్స్లు అంటే ఇన్ఫ్లుయెన్స్లు పెట్టాలంటేనూ చెప్పాలంటేనూ ఉంటాయి. అది జోక్యం చేసుకోవాలి కదా, అది కుటుంబంలో సమస్య కాబట్టి. కేసీఆర్కైనా ఎవరికైనా ఎంబరాజింగ్గానే ఉంటుంది. ఏదో చూసుకో, ఆయనకు అడగాలన్నా కానీ ఎంబరాజింగ్ అడుగుతున్నాడో లేదో నాకు తెలియదు. నువ్వు అంటున్నావు, నువ్వు అడిగిన మాట మీద నేను మాట్లాడుతున్నాను కానీ జోక్యం చేసుకుంటున్నాడో చేసుకోవడం లేదు. అంటే ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఆమె ఆరోపణ అయితే అదే కదండి. ఇప్పుడు తన అన్న మీద నమ్మకం లేదు, అన్న పోలీసుల మీద నమ్మకం అని అనలేదు. నాకు ఆ ప్రభుత్వం మీద నేను మరి ఆ ప్రభుత్వం అన్నదే కదండి. ప్రభుత్వంలో అన్నంటే సరే, నాకు అక్కడ నాకు నమ్మకం లేదు, నాకు పక్క రాష్ట్రానికి మార్చాలా అని కాదు సార్. ఇప్పుడు నేను ఉండండి చెప్తాను. ఊరికే ఎంతసేపు జగన్కు జగన్ కాలికి నా మీసాలకు మూడేసేట, అది సమస్య. అక్కడైతే కొన్ని సంఘటనలు జరిగినాయి కదా. ఒక సిబిఐ అధికారి మీద పోలీసులు కేసు రిజిస్టర్ చేసినారు. అది వాళ్ళు ఐపీఎస్ఏ వీళ్ళు ఐపీఎస్ఏ ఎట చేస్తారు, అది చేయకూడదు కదా. చేసినారు సాక్షులకు అందు సరైన ప్రొటెక్షన్ ఇవ్వటం లేదని సిబిఐ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఆ పిటిషనర్ కూడా వాదించింది, దాని మీద చేసినారు. అది ఎందుకు చేస్తున్నారు అని అంటే నేనేం చెప్తాను, పోలీస్ యంత్రాంగం సహకరించడం లేదు అని అంటే దానికి మరి ఆడ అధికారంలో వైఎస్ఆర్సిపి ఉంది, పోలీస్ యంత్రాంగం అంతా అధికార యంత్రాంగం చేతిలోనే చేజిక్కించుకున్నారని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. మరి ఈ కేసుకు సంబంధించి కుటుంబంలో వ్యవహారం జగన్ వరకు వచ్చేసరికి ఇటు సైడ్ ఏమో చిన్న ఆయన కూతురు చెల్లెలు అవుతుంది, ఇవన్నీ రకరకాల సమస్యలన్నీ ఉన్నాయి. అతను ఇన్వాల్వ్ అవుతున్నాడో ఇన్వాల్వ్ కాలేదో, అక్కడున్న ఇన్ఫ్లుయెన్స్లు పడుతున్నాయో ఇవన్నీ నేను వాటి జోలికి పోవటంలా. సహకరించడం లేదనేది అందరికీ తెలిసిన సత్యమే.
సహకరించలేదు కాబట్టి మాకు పక్క రాష్ట్రానికి కావాలని చెప్పి అడిగినారు. పక్క రాష్ట్రానికి తీసుకు ఢిల్లీ అయితే బాగుండదు అని చెప్పి హైదరాబాద్కు మార్చినారు. ఇక్కడ తెలంగాణలో ఒక ట్విస్ట్ ఉంది సార్, తెలంగాణలో సిబిఐకి అనుమతి లేదు. అదే ముందుగానే వచ్చిన అనుమతి కేసులే, ఇప్పుడు ఇచ్చేసి ఇంకో వచ్చే కేసులకు అనుమతి కావాలంటారు. వాళ్ళు అడిగితే ఇవ్వాల్సిందే కదా, ఈయన ఈయన కాదనే దానికి లేదు. టోకన్గా ఇచ్చినారు వాళ్ళని, ప్రతి కేసుకు ఇండివిజువల్గా అడగాల్సిన అవసరం లేదు, మీరు చేయొచ్చు సిబిఐ విచారణ అని జనరల్ కన్సెంట్ ఇస్తా అంటారు రాష్ట్రాలు. ఇప్పుడు ఏదో వీళ్ళు దిద్దు కొట్లాడుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం, ఈయన కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ వచ్చి నా మీద దాడి చేస్తున్నాయని ఏదో చెప్తారులేండి వాళ్ళ మధ్యన, అది వేరే సమస్య. చెప్పి సిబిఐ విచారణ విత్తరా చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా కేసులు పర్టికులర్ కేసులో విచారించాలని అంటే పర్మిషన్ తీసుకుంటారు, విచారిస్తారు, ఇవ్వననే దానికి లేదు. సో సునీతకైతే న్యాయం జరుగుతుంది అంట? జరుగుతుందా పోతుందని కోర్టుకు సిబిఐకి నేనైతే చెప్పగలను. ఆమె కోరుకున్నది ఇచ్చినారు, వాళ్ళు విచారణ చేయాలి. సో ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ మళ్ళీ పక్క రాష్ట్రానికి వచ్చింది అంతే కదా? పక్క రాష్ట్రానికి నేను వెళ్ళడం లేదే, ఢిల్లీ హైకోర్టు నేను చెప్పిందంటే మీరు అర్థం చేసుకోవడం లేదు. ఢిల్లీ హైకోర్టు సిబిఐ కోర్టు ఉంది, అక్కడికి పిలిపించాలా? అక్కడికి పిలిపించాలంటే సాక్షులకు దూరం అవుతుంది, విచారణకు ఇబ్బందికరమవుతుంది, సంక్లిష్టం అవుతుంది అని చెప్పి వాళ్ళకు నెక్స్ట్ బ్రాంచ్ హైదరాబాద్లో ఉంది కాబట్టి హైదరాబాద్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు కదా, పిటిషనర్ కూడా ఒప్పుకున్నారు కదా, హైదరాబాద్ అయినా పర్వాలేదని. థ్యాంక్ యూ మైసూర్ రెడ్డి గారు. ఇది పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల అంశం కానివ్వండి, రాజకీయ అంశాలతో పాటు అదే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన వివేకానంద రెడ్డి గారు కుమార్తె వేసినటువంటి కేసుకు సంబంధించి ఢిల్లీ అయితే పూర్తిగా కూడా సాక్షులకు కానీ లేదంటే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు కానీ పూర్తిగా వెళ్ళి రావడానికి పూర్తిగా ఇబ్బంది కలుగుతుంది. కనుక మనకు సమీపంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రం హైదరాబాద్కు బదిలీ చేస్తే ఖచ్చితంగా కూడా అది కేసు పురోగతి బట్టి ఉంటుంది. అలాగే చివరి ఛాన్సు, మొదటి ఛాన్సు, అలాగే తమ మరొక్కసారి అధికారం అంటూ కూడా ముగ్గురు కూడా వెళ్తున్న నేపథ్యంలో వారిద్దరూ కూడా కలిస్తే గట్టి పోటీ ఉంటుంది, లేదా విడివిడిగా ముగ్గురు కూడా పోటీ చేస్తే ఖచ్చితంగా కూడా జగన్కి కొంతమేర మేలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కొత్త బిల్లులు పెట్టుకునేటువంటి అవకాశం వాళ్ళకి కలిసి వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఎలాంటి బిల్లులు ప్రవేశపెడతారనేది పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉందని అంటూ కూడా సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ హోంమంత్రి మైసూరారెడ్డి గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రసాద్. సో సునీతకైతే న్యాయం జరుగుతుంది అంటారు? జరుగుతుందా పోతుందని కోర్టుకు సిబిఐకి నేనైతే చెప్పగలను. మాజీ కోరుకున్నది, ఆమె కోరుకున్నది ఇచ్చినారు, వాళ్ళు విచారణ చేయాలి. సో ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ మళ్ళీ పక్క రాష్ట్రానికి వచ్చింది అంతే కదా? పక్క రాష్ట్రానికి నేను వెళ్ళడం లేదే, ఢిల్లీ హైకోర్టు నేను చెప్పిందంటే మీరు అర్థం చేసుకోవడం లేదు. ఢిల్లీ హైకోర్టు సిబిఐ కోర్టు ఉంది, అక్కడికి పిలిపించాలా? అక్కడికి పిలిపించాలంటే సాక్షులకు దూరం అవుతుంది, విచారణకు ఇబ్బందికరమవుతుంది, సంక్లిష్టం అవుతుంది అని చెప్పి వాళ్ళకు నెక్స్ట్ బ్రాంచ్ హైదరాబాద్లో ఉంది కాబట్టి హైదరాబాద్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు కదా, పిటిషనర్ కూడా ఒప్పుకున్నారు కదా, హైదరాబాద్ అయినా పర్వాలేదని.